వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో ఖమ్మంలో ఎంపీగా గెలిచి సిపిఎం పొత్తుతో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళిపోయి ఏ సీటు దొరక్క అట్లాగే కూర్చుండిపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బాటన ఉన్నటువంటి శ్రీనివాసుల రెడ్డి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డికి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి పరీక్ష ఎందుకంటే ఖమ్మం ఆయన అడ్డ ఆ ఖమ్మం నుండినే ఇప్పుడు కేసీఆర్ జాతీయ సమర శంఖం పూరించారు ఒక ఐదు లక్షల మందిని తీసుకురావడం అందులో బ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంబంధించినటువంటి రెండు మూడు జిల్లాల నుంచి వీళ్ళకి కూడా అప్పచెప్పారట తోట చంద్రశేఖర్కి వాళ్ళకు కూడా జనాల్ని పోగేసుకుని తీసుకెళ్లేటువంటి కాన్సెప్టు వీటన్నిటి మధ్యన ఓ పక్కన ఖమ్మం అనేటువంటిది భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి వచ్చి సైలెంట్కి వెళ్ళి అమిత్ షా చేత ఒక కండవా ఇచ్చుకుంటే ఉపయోగం లేదు ఐదు లక్షల మంది వస్తారంటే పేరుకి ఐదు లక్షలు అంటే కనీసం యాభై వేలు లక్ష మందినో పోగేస్తారు ఐదు లక్షల మంది రావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి అందరిని కూడా తోలుకు రావాలి ఎంత తోలుకు వచ్చినా కూడా అంత భారీగా ఏమి ఉండదు కాకపోతే సభ నిండుగా ఉండేలా చూసుకుంటారు అందులో డౌటే లేదు ఒక లక్ష మంది ఉన్నారంటే బాగా నిండిపోయినట్టే ఉంటుంది అది ఎంతవరకు ఏర్పాట్లు చేస్తారో చూడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసులు రెడ్డి బీజేపీలో చేరాలంటే ఒక పెద్ద పరీక్ష ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాలనుకుంటున్నారు కాబట్టి అమిత్ షాని అదే ఖమ్మం జిల్లాకి తీసుకొచ్చి ఇదే స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించగలరా నిర్వహించగలిగితే ఈయన అవతలకు వెళ్ళినందుకు ప్రయోజనం ఉంటుంది లేకపోతే అక్కడ చిన్నపాటి కార్యక్రమం పెట్టుకుంటే ప్రయోజనం ఉంది లేదా ఇల్లు ఢిల్లీలో కండవాచుకుంటే పెద్దగా ఇది ఉండదు అంటే కేసీఆర్ ఎత్తుగడలు ఉంటాయి ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలి అన్నటువంటి దాంట్లో సిద్ధాస్తుడు ఇప్పుడు పొంగులేటికి ఉన్నప్పుడు ఏ అవకాశం ఇలా బయటికి వెళ్ళే టైంలో వెళ్ళనీయకుండా ఒక అంటే వెళ్ళేటప్పుడు అవమానకరమైనటువంటి కాన్సెప్ట్ని లేదా ఒక పెద్ద పరీక్షని పెడుతున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పొంగులేటి మరి ఆ పరీక్షని ఎదుర్కోగలడా లేదా అనేది చూడాల్సి ఉంది